బ్రేకింగ్ చూస్తున్నాం. దస్తగిరి భార్య శోభాన సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ కుటుంబానికి ప్రాణహాని ఉందని ఆరోపించారు. ఏపీ పోలీసులపై తమకు నమ్మకం లేదని, వివేక కేసు తెలంగాణకు బదిలీ అవ్వడంతో ఆ రాష్ట్ర పోలీసులు భద్రత కల్పించాలని కోరారు. వైసీపీ నేతలు కుట్రలు చేసి తన భర్తను జైలుకు పంపారని, పులివెందుల్లో తమకు శత్రువులుగా చూస్తున్నారంటూ కూడా ఆవేదన వ్యక్తం చేశారు దస్తగిరి భార్య శోభాన. పోలీసుల దగ్గర నుంచి, కార్యకర్తల దగ్గర నుంచి, పార్టీకి సంబంధించిన ప్రతి ఒక్కరూ, వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ప్రతి ఒక్కరూ అందరూ దస్తగిరికి శత్రువులై కూర్చున్నారు. ఈ రాక్షస పానల నుంచి నా భర్తను కాపాడండి, నా మాకు దిక్కు లేని పరిస్థితిలో మేమున్నాము, మీరే మాకు దిక్కు మాదిరి, ఎవరైనా మాకు ముందుకొచ్చి సాయం చేయండి అని నేను కాళ్ళ వేళ్ళ వేడుకొని నా శక్తికి మించి నేను పోరాడి నా భర్తకి ఈరోజు బెయిల్ తెచ్చుకున్నాను. కానీ నా భర్త ఇంటికి రాని పరిస్థితి, ఎందుకంటే మళ్ళీ పీటీ వారెంట్లు వేసి దాని మీద కూడా మళ్ళీ ఫైట్ చేసి ఇప్పుడు బెయిల్ తెచ్చుకోవాల్సిన పరిస్థితి మాది. ఇంత కష్టం మాకెందుకు కల్పిస్తున్నారు ఈ జగన్మోహన్ రెడ్డి గారిని నేను ఒక్కటే అడుగుతాను. మీరు తప్పు చేయనంత వరకు, మీ తమ్ముడు గారు తప్పు చేయనంత వరకు మీరు మమ్మల్ని ఎందుకు ఇబ్బందులు పెడుతున్నారు? నేను పదే పదే ఎన్నోసార్లు మీకు చెప్పినా, మీరు తప్పు చేయనంత వరకు కోర్టులకు వెళ్ళండి. హైకోర్టు ఉంది, సుప్రీంకోర్టు ఉంది, సిబిఐ ఉంది, మీరు కూడా పోరాడండి. మీ దగ్గర ఉన్నంత డబ్బు కానీ, మీ దగ్గర ఉన్నంత పలుకుబడి కానీ, మీ దగ్గర ఉన్నంత ఏవి కూడా మా దగ్గర లేవు. మేము ఏ దానికి మీకు ఏ కోశాన కూడా మీకు ఢీ తగిలేంత స్థాయి మాది కాదు కదా. మాతో మీకెందుకండి యుద్ధము? మా ఆయన్ని ఎందుకు ఇట్లా సతాయిస్తున్నారు? అందరినీ మా మీదకి ఉసి కలిపి మీరు సైలెంట్గా ఏమీ తెలియనట్టు ఏదో ఒక మూల నుండి మీరు అన్ని కథా కథనం అన్నీ నడిపిస్తున్నారే, మీకు ఇది తగదని నేను ఒక్కసారి అడుగుతున్నా. ఇంతవరకు ఎప్పుడు నేను అవినాష్ రెడ్డి గారిని ఎప్పుడు విమర్శించలేదు. ఈరోజు విమర్శించాల్సిన అవసరం, అంత దుఃఖం నా మనసుకు అనిపిస్తుంది కాబట్టి ఈరోజు ధైర్యంగా నన్ను చంపుతారా చంపనీయండి. ఏమైనా మమ్మల్ని ఏం చేస్తారో మీ ఇష్టం సార్, ఏమైనా చెయ్యండి. మీకు ఇంతవరకు మీరు మీ వాళ్ళనే ఇడిచిపెట్టినప్పుడు మమ్మల్ని ఇడిచిపెడతారని అయితే నమ్మకం మాకు లేదు. అందుకే నిన్న తెలంగాణ నుంచి మాకు ప్రొటెక్షన్ కావాలని, ఇస్తేనే ఇక్కడ ఉంటామని, ఇవ్వకపోతే ఇక్కడ నుంచి వెళ్ళిపోతామని నిన్న నేను మాట్లాడినాను. దస్తగిరి భార్య శోభాన సంచలన వ్యాఖ్యలు చేశారు. తన కుటుంబానికి ప్రాణహాని ఉంది అంటూ కూడా ఆరోపించారు. ఇక ఏపీ పోలీసులపై తమకు నమ్మకం లేదని, తెలంగాణకు బదిలీ అవడంతో ఆ రాష్ట్ర పోలీసులు భద్రత కల్పించాలంటూ కూడా ఆమె కోరారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రీనాథ్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనాథ్, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అప్రూవర్ గా మారినటువంటి దస్తగిరి భార్య శోభాన ఈరోజు మీడియా సమావేశంలో చేసినటువంటి అనేకమైనటువంటి అంశాలు ఒక్కసారిగా పెను సంచలనాలనే సృష్టించాయని చెప్పవచ్చు. ఎప్పుడు కూడా దస్తగిరి భార్య శోభానగా వైఎస్ అవినాష్ రెడ్డి పైన నేరుగా ఆరోపణలు చేయని పరిస్థితి అయితే ఈరోజు నేరుగా కడప పార్లమెంటు సభ్యులు వైఎస్ అవినాష్ రెడ్డి మీదనే ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఏపీ పోలీసులపై మాకు నమ్మకం లేదు, అనేకమైనటువంటి కేసులలో మమ్మల్ని ఇరికిచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారన్నటువంటిది శోభాన ఆరోపణగా ఉంది. మరొకవైపు ఈ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించినటువంటి వ్యవహారం మొత్తం తెలంగాణలో విచారణ జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో తమకు తెలంగాణ పోలీసుల ద్వారా భద్రత కల్పించాలని కూడా శోభాన చెప్పారు. ఈ మాకు ఎప్పుడే కానీ వైఎస్ పులివెందుల్లో ఉంటున్నాం, మాకు పులివెందుల్లో మమ్మల్ని శత్రువులుగా చూసేటువంటి పరిస్థితి ఉందని కూడా ఆమె పేర్కొన్నారు. మొత్తానికి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలకమైనటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి దస్తగిరి భార్య ఈరోజు ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేసి అటు పోలీసుల పైన, ఇటు ప్రభుత్వానికి దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తుల పైన కడప పార్లమెంటు సభ్యులు వైఎస్ అవినాష్ రెడ్డి మీద చేసినటువంటి ఆరోపణలు అనేటువంటివి ఎన్నికల సమయంలో చాలా మరింత హార్ట్ను పెంచే విధంగా ఉంది. వైఎస్ వివేకానందరెడ్డి ఈ కేసు రాబోయేటటువంటి ఎన్నికలలో అన్ని రాజకీయ పార్టీలకు ప్రచార అస్త్రం కాబోతున్నటువంటి నేపథ్యంలో శోభాన మీడియా సమావేశం అన్ని రాజకీయ పార్టీలతో పాటు కడప జిల్లా ప్రజలలో కూడా ఒక ఆసక్తిని రేకెత్తించిందని చెప్పవచ్చు. ఓకే, రైట్, థ్యాంక్ యూ శ్రీనాథ్.